ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి హోలీ పండుగను నెగరకల్లు నియోజకవర్గ సెంటర్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉత్సవాన్ని గొప్పగా జరుపుకునేటువంటి సంస్కృతి ఈ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హోలీ ఉత్సవాన్ని నెగరకల్ నియోజకవర్గంలో ఒక 2 గంటల పాటు నెగరకల్ సెంటర్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా టౌన్ సిఐ ఉత్సవం జరుగుతున్నటువంటి క్రమంలో ఇది కరోనా వైరస్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ అనుమానాలు అభూత కల్పనలే. సాంప్రదాయ పద్ధతుల్లో మోదుగు పూలతోని సాంప్రదాయ రంగులతోని హోలీ ఆడుకోవాలి, దాంతో ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ఇవాళ తెలంగాణ సంస్కృతికి భిన్న ప్రతిబింబించే పద్ధతిలో హోలీ ఉత్సవం జరుపుతుంటే సిఐ గారు ఈ ఆటోకు అడ్డం వచ్చి లంజపెడుతున్నారా, ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చింది హోలీ ఆడుకోవాలని అనేటువంటి పద్ధతుల్లో నానా భూతులు తీస్తూ ఈ వెహికల్ కీని గుంజుకపోవడంతో పాటు వెహికల్ ఎక్కి తనే స్వయంగా కూర్చొని నానా బీభత్సం సృష్టించడం జరిగింది. అంటే ఈరోజు టౌన్ సిఐ చేస్తున్నటువంటి వ్యవహారం ఈరోజు కొత్త కాదు. ఆటోలోళ్ళను బతకనిస్తలేడు, పూల బండి వాళ్ళను బతకనిస్తలేడు, పండ్ల బండి వాళ్ళను బతకనిస్తలేడు, ఇడ్లీ బండి వాళ్ళను బతకనిస్తలేడు, స్వేచ్ఛగా బతికేటువంటి ఒక పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫుట్పాత్ మీద జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళ జీవితాలకు ఇబ్బంది రాకుండా ఉండమని చెప్పేసి చెప్తా ఉంటే లోకల్ సిఐ ఫుట్పాత్ మీద బతుకుతున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉండే, పండ్ల బండి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉండు, నెకరకలు పట్టణం పుట్టిన కాంచి పండ్లు అమ్ముకొని కూరగాయలు అమ్ముకొని పూలు అమ్ముకొని బతుకుతున్నటువంటి ఇడ్లు అమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళని కూడా నానా బీభత్సం సృష్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దీనిది ఇదొక భాగం అయితే రూరల్ సిఐ ఒక ఆయన ఉంటాడు నాగదుర్గ ప్రసాద్. తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు, తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు తెలంగాణ ఉద్యమకారులపైన అనేక రకాలుగా దెబ్బలు కొట్టినటువంటి వ్యక్తి ఆ నాగదుర్గ ప్రసాద్. ఇప్పటికీ ఈ ఒక్క సంవత్సరంన్నర కాలంలో ఒక సంవత్సరం కాలంలో నెగరకల్ నియోజకవర్గంలో దాదాపు 100 నుంచి 150 మంది మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఏ కారణం లేకుండా కేసులు పెట్టడం డిస్ట్రిక్ట్ డిటీసీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్. ఆ డిటీసీని ఒక అడ్డగా పెట్టుకొని నాగదుర్గ ప్రసాద్ అనే ఆంధ్ర సిఐ ఇక్కడ ఒక విచ్చలవిడిగా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎవరన్నా ఇసుక ట్రాక్టర్ తీసుకుపోని రైతులు ఇంటికి ఇసుక తెచ్చుకుంటుంటే ఇసుక ట్రాక్టర్ ఓనర్ మీద, ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ మీద కేసు పెట్టిండే అర్థం ఉంటుంది. ఇంటి ఓనర్తో పాటు ఇసుక ఎత్తిన కూలీలను కూడా డిటీసీలో పెట్టుకొచ్చినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి నెగరకల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఇక్కడ పోలీసు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని గౌరవ ముఖ్యమంత్రికి లేఖ రాస్తాం, డీజీపీ మహేందర్ రెడ్డి గారికి లేఖ రాస్తాం. డీజీపీ ఫ్రెండ్లీ పోలీస్ అంటుండ్రు, ఫ్రెండ్లీ వాతావరణం అంటుండు, ఫ్రెండ్లీ పోలీసు వాతావరణాన్ని ఇక్కడ ఉండే ఇద్దరు సిఐలు దీన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉండ్రు. డీజీపీని కోరుతాం, డీటీసీ మూలంగా దెబ్బలు తిన్నటువంటి అమాయకులు ఇప్పటికి కూడా అనారోగ్యం పరిస్థితితో ఉన్నారు, వాళ్ళను కూడా విజిట్ చేయమని చెప్పి చెప్తాం. ఈరోజు పోలీసు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, పోలీసు వ్యవస్థకు నెకరకల్లో ఉండేటువంటి ఇద్దరు సిఐలు చేస్తున్నటువంటి వ్యవహారం మూలంగా పోలీసు వ్యవస్థకే ఉన్నటువంటి మంచి పేరు పోయేటువంటి అవకాశం ఉంది. 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయితే విచ్చలవిడిగా లంచాలు దొబ్బుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అవి కూడా ఆధారాలతో సహా డీజీపీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాసి ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల పైన చర్య తీసుకునేంత వరకు మేము ఉపసిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ బోనాల్ని, హోలీ లాంటి పండుగల్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ పండుగల్ని, ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని స్థానిక ఇద్దరు తెలంగాణ వ్యతిరేకంగా ఆనాడు పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఈరోజు కూడా అదే అక్కసం, అదే వివక్షితను చూపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాత్రికేయులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రజలకు, ప్రభుత్వ
ప్రభుత్వానికి ఈ పోలీస్ సంబంధించినటువంటి అధికారుల దృష్టికి పై అధికారుల దృష్టికి పోయేటువంటి విధంగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మానవ హక్కుల కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నెకరకల్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల్ని సర్పంచుల్ని కూడా టీటీసీలో పెట్టి కొట్టినటువంటి ఉదాంతాలు ఉన్నాయి. సర్పంచుల్ని అయ్యప్ప స్వామి భక్తుల్ని కూడా టీటీసీలో పెట్టి కొట్టినటువంటి ఉదాంతాలు ఉన్నాయి. వీటికి కారణమైనటువంటి ఈ ఇద్దరు సీఐల మీద హెచ్ఆర్సీ కానీ మానవ హక్కుల కమిషన్తో పాటు డీజీపీకి ఐసీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఏ ప్రాంతంలో లేని ఇటువంటి విధంగా నైజాం నవాబు కాలంలో లేనటువంటి విధంగా ఎమర్జెన్సీలో లేనిటువంటి విధంగా ఒక్క నల్లగొండ జిల్లాలో మాత్రమే టీటీసీ సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఫ్రెండ్లీ పోలీసు వాతావరణాన్ని ఇక్కడ తూట్లుపడుస్తూ ఉంది. 15-20 రోజులు 25 రోజులు నెలల తరబడి అమాయకులైనటువంటి చిన్న చిన్నటువంటి కూలీ చేసుకొని బతుకుతున్నటువంటి కూలీలను కూడా ఈరోజు టీటీసీలో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి నెకరకల్ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 100 మంది పైచులకు టీటీసీ బాధితులు పెట్టుకొని తప్పకుండా ఈ ఇతర అధికారుల మీద చర్య తీసుకునేంత వరకు కూడా మా ఉద్యమం ఆగదు, మా శ్రమలు ఆగదు అని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.